హుజూరాబాద్ ఎమ్మెల్యే ఇటల రాజేందర్ ప్రాణహాని ఉందని తెలంగాణ సర్కార్ నిర్ధారించింది. దీనిపై వై ప్లస్ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆర్డర్ శుక్రవారం రాత్రి వెల్లడయ్యాయి. తనకు ప్రాణహాని ఉందని ఇటల ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆయన భార్య జమున కూడా ఇదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతో డీజీపీ రంగంలోకి దిగారు. సీనియర్ ఐపీఎస్ సందీప్ రావుతో ఇటలకు ఎంతవరకు ముప్పు ఉందన్న అంశంపై అంచనా వేయించారు. ఒకటికి రెండు సార్లు ఇటల ఇంటికి వెళ్లిన డీసీపీ సందీప్ రావు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలించారు. ఓవరాల్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో డీజీపీకి అందజేశారు సందీప్ రావు. మొత్తంగా ఇటలకు ప్రాణహాని ఉందని నిర్ధారణ అయింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఇటలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మొత్తం 11 మంది భద్రత సిబ్బంది ఇటలకు సెక్యూరిటీ ఇవ్వనున్నారు. ఐదుగురు బాడీగార్డ్స్ ఎప్పుడు ఇటల రాజేందర్ వెంట ఉంటారు. మరో ఆరుగురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ను షిఫ్ట్ కు ఇద్దరు చొప్పున మూడు షిఫ్ట్లలో ఆయనకు భద్రత కల్పిస్తారు. శనివారం ఉదయం నుంచి స్టేట్ కేటగిరీ వై ప్లస్ భద్రతతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఆయనకు అందుబాటులో ఉండనుంది. కాగా ఇప్పటి వరకు ఇటలకు 2+2 భద్రత మాత్రమే ఉంది.